తండ్రికి చేదోడు వాతోడుగా ఉంటాడు అనుకునే సమయానికి ఆ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖమే మిగిలింది. కడప నుండి మర్రి మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి వారి బంధువుల పెళ్లికి వెళ్లి వస్తున్నప్పుడు బైకు అదుపు తప్పి కంట్రోల్ కాలేక కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం ఆ తండ్రి కొడుకును కడప నుండి తిరుపతికి తీసుకుపోయి 10 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న తీవ్రమైన గాయాలతో గత 4 రోజుల క్రితం మరణించడంతో ఆ తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖమే మిగిలింది. రిమ్స్ హాస్పిటల్ నుంచి బాలయ్యపల్లి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మ్యారేజ్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళారు? రామిరెడ్డిపల్లి వేంపల్లి దగ్గర. తర్వాత ఇంటికి వచ్చా బైక్లోంచి పడ్డాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు? అక్కడ 2 రోజులు హాస్పిటల్లో ఫస్ట్ రిమ్స్లో జరిపించినాం. వాళ్ళు వయసు స్కానింగ్ తీసుకొని రాకుండా అక్కడ ప్రమాదకరంగా ఉందని సన్రైజ్లో జరిపించాము. ఆ రోజు అంత ఉంది సన్రైజ్లో. మళ్ళా రోజు సాయంత్రం పూట 3కో 4కో డిశ్చార్జ్ చేశారు సీరియస్గా ఉందని. అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్ళాం అంబులెన్స్లో. ఆడ వారం రోజులు ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ ఊపిరితిత్తుల్లో నుంచి గల్లా చేరిపోయినది. ఇక్కడ మిషన్ లేదు తీసేదానికి. మిషన్ ఉంటే తీద్దాము, మిషన్ లేదు కాబట్టి నెల్లూరు అన్న ఎక్కడైనా ఉంటే కనుక్కొని పోండి. సరే సార్, మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం లేదు సార్ అన్న. అక్కడ కోవిడ్ ఉండాలి, కుదరదన్నది. వేదూరులో కానీ నెల్లూరులో కానీ కోవిడ్ ఉందని కుదరదన్నది. మళ్ళీ రిమ్స్ వేరే వాళ్ళకి డాక్టర్ గట్ట ఫోన్ చేసింది. వాళ్ళు ఎక్కర్లేదు. కడప రిమ్స్లో తీసుకుపోయినా కడప రిమ్స్లో కమిషన్ వచ్చిపోయినా. ఇప్పుడు అక్కడే పోస్ట్మార్టం చేయలేదు? అక్కడ పోస్ట్మార్టం చేయలే. ఇప్పుడు ఇక్కడ చేశారు? ఇక్కడ దేని చేశారు? మీరు యాక్సిడెంట్ కేసు, మేము కేసు రాసుకున్నాం కదా, మీరు మాకు తెలియకుండా తీసుకొచ్చారు. అంటే మాకు అక్కడ పోలీసు సారు నర్సు ఏం కాదు తీసుకోండి అని అంటే మేము ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన ఏం పేరు? అతని పేరు వీర పెద్దిరెడ్డి. వీర పెద్దిరెడ్డి. వీర పెద్దిరెడ్డి. వాళ్ళ ఆయన పేరు? ఈశ్వరరెడ్డి. మీరేం కావాలి అతనికి? డాడీ నేను. వాళ్ళ ఆయన వాళ్ళ హాయ్, నమస్కారం. నా పేరు డాక్టర్ రామప్రసాద్, డిప్యూటీ సివిల్ సర్జన్, బద్దేళ్ళ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి పెళ్లిమర్రి పోలీసు వారు ఒక ఎగ్జిబిషన్ స్పాట్ పిఎంకి చేయడానికి రిక్విజిషన్తో వచ్చారు. విత్ కన్సెంట్ ఆఫ్ తహసీల్దార్ గారు. సో దాని ప్రకారం ఈ పూడ్చిపెట్టున్న బాడీని, ఈ బాడీ యాక్చువల్గా పోయిన నెల 30వ తేదీ యాక్సిడెంట్ అయింది అంటే యాజ్ పర్ రికార్డ్స్. తర్వాత 8వ తేదీ వరకు ఇది రిమ్స్ హాస్పిటలు, బయట సన్రైజ్ హాస్పిటలు, అమర హాస్పిటల్ తిరుపతి, ఇవన్నీ ఏదో ట్రీట్మెంట్ ఇప్పించారు. మరలా అగైన్ 8వ తేదీ 1 నుంచి 8 వరకు అమర తిరుపతిలో ఉండి అక్కడి నుంచి డిశ్చార్జ్ అగైన్ బ్యాక్ టు రిమ్స్ జాయిన్ అయ్యారంటే అక్కడ 9వ తేదీ చనిపోయారు. మరి ఇది యాక్సిడెంట్ కింద చనిపోయినట్లు మాకు ప్రస్తుతానికి నివేదిక ఇచ్చారు. పోస్ట్ మార్టం చేయడం జరిగింది. మరి దీంట్లో అన్నీ మేము చూసిన తదుప ఇది దీని మా నివేదికని మేము పోలీసు వారికి